హలో, నమస్తే అండి. వెల్కమ్ టు మై విఎల్ వంటలు ఛానల్. విఎల్ వంటలు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజైతే మనం అందరూ తినే విధంగా బొంబాయి రవ్వతో ఉప్మాని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం అండి. ఉప్మా ఉప్మా అంటే చాలామంది, కొంతమంది తింటారు కొంతమంది తినరు, కానీ ఇది ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్. ఎవరైనా గెస్ట్లు అలా వచ్చినప్పుడు కంపల్సరీ మనం బ్రేక్ఫాస్ట్ పెట్టాల్సిందే, కాబట్టి ఈ విధంగా అయితే మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫంక్షన్లో, పార్టీల్లో కూడా ఇటువంటి ఉప్మాని అయితే చేసి పెడుతూ ఉంటారండి. అన్నిటికంటే ముఖ్యంగా హోటల్లో కూడా మనకి ఉప్మా దొరుకుతుంది. హోటల్లో అయితే ఈ విధంగానే తయారు చేస్తారండి. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి, మంచి టేస్ట్గా అయితే ఉప్మా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని దాన్ని కొంచెం లైట్గా వేయించుకుందామండి. వేయించుకున్న దాన్ని అయితే మనం పక్కన పెట్టుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఈ విధంగా అయితే ఉప్మాని ప్రిపేర్ చేసుకోండి. హోటల్లో ఇలాగే ఉప్మాని తయారు చేస్తారండి, మంచి టేస్ట్ కోసం వాళ్ళు. ఇప్పుడు మనకు వేగిపోయిందండి బొంబాయి రవ్వ. మనం బొంబాయి రవ్వని వేరే పాన్లో తీసేసుకుందాం గిన్నెలోకి. అందరూ ఎలా ఉన్నారండి? అందరు సేఫ్గా ఉన్నారా? మీ అందరు సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నాను. నేనైతే సేఫ్. ఇదిగోండి, ఈ విధంగా బొంబాయి రవ్వని మనం వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందామండి. అదే పాన్లో అయితే మనం 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మొదట అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఎత్తి చేయండి. ప్లీజ్ లైక్ మై వీడియో. ఇప్పుడైతే మనం 3 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆయిల్ కాగిన తర్వాత మాత్రమే ఆవాలు వేయండి. 1 పావు స్పూన్ ఆవాలు వేసుకోండి. చిటపట్ల ఆడిన తర్వాత మాత్రమే పచ్చిశనగపప్పు 1 పావు స్పూను, మినప్పప్పు 1 పావు స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మనం ఇదిగోండి సోంపు. ఇది సోంపు అయితే నేను 1 స్పూన్ సోంపు వరకు యాడ్ చేశాను. లేదు మీ దగ్గర సోంపు లేదు అన్నట్లయితే జీలకర్ర యాడ్ చేసుకోండి. ఆ జీలకర్రని మీరు రవ్వలో వేయించుకున్నా పర్వాలేదు. ఇదిగోండి నేనైతే మాత్రం సోంపు వేశానండి. మీరు ఒకసారి సోంపు వేసుకొని చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో. జీడిపప్పులు కూడా అయితే నేను యాడ్ చేశాను. జీడిపప్పులు కూడా అయితే మనం వేగనిద్దాము. ఈ విధంగా వేగిన తర్వాత 1 ఉల్లిపాయని వేసుకున్నాము. కరివేపాకు, పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు తీసుకొని మనం చిన్న ముక్కలకు వస్తే కొంచెం నోటికి అడ్డుపడి మంటగా ఉండొచ్చు పిల్లలకి. అందువల్ల నేనైతే పొడుగ్గా కోసి వేశానండి. వద్దు అనుకుంటే మీరు తీసేస్తే పక్కన పెట్టేసి ఇట్లా చక్కగా మనం వేగనిచ్చామండి. మంచిగా వేగాలి తాలింపు. హోటల్లో ఈ విధంగా అయితే మీరు ఉప్మా అయితే తయారు చేస్తారండి. మంచి టేస్ట్ కోసం అయితే వాళ్ళు ఈ పద్ధతిలోనే ఇలాగా చేస్తారు. నేను ఎలా చేస్తున్నానో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడైతే మనం వేగిన దాంట్లో 3 కప్పుల వాటర్ తీసుకుందామండి. 1 కప్పు మిల్క్ తీసుకుందాం. మొత్తం 4 కప్పులు అయితే తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అయితే మనం వాటర్ని కొలుసుకుంటున్నామండి. మిల్క్ కూడా మనం దీనికి యాడ్ చేస్తాం. ఈ మిల్క్లో అయితే సాల్ట్ వేయొద్దండి. ఈ సాల్ట్ మీరు వేసుకోవాలంటే ఇదిగోండి రవ్వలో యాడ్ చేసుకోండి. మనం వేయించి పెట్టుకున్న రవ్వలో 1 స్పూను సాల్ట్ యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా కలుపుకొని రవ్వతో పాటు సాల్ట్ని అయితే కలిపి యాడ్ చేద్దాం మనం మిల్క్లో. ఇట్లా కలుపుకోండి. మీకు ఏమైనా ఫంక్షన్లు కానీ పార్టీలు కానీ ఉన్నప్పుడు ఈజీగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. టేస్ట్గా ఉండాలి ఉప్మా. ఉప్మా ప్రియులు చాలామంది ఉంటారండి. ఉప్మా అంటే ఇష్టపడి తినేవాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళైతే చాలా ఇష్టపడి అయితే తింటారండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ టేస్ట్ చూసి లైక్ చేస్తారు. ఇప్పుడు మనకైతే మిల్క్, వాటరు మరియు తేనె అండి, ఇలా జల్లులాగా మీరు రవ్వను అయితే యాడ్ చేసుకోండి. గడ్డలు కట్టకుండా అయితే ఉంటుంది, ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇలా వేసి పోసుకోండి. మీకు హోటల్లో సేమ్ ఇలాగే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు బాగా కలుపుకోండి. కొంచెం నెయ్యి వేసుకోండి. నేనైతే 1/2 స్పూన్ వరకు స్పూన్ నెయ్యి వేస్తానండి. మీకు ఎంత ఇష్టమైతే అంత వేసుకోండి. మంచి టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మిక్స్ చేసుకోండి మొత్తం. ఈ విధంగా నెయ్యిని కూడా కలుపుకొని మనం 1 కప్పులోకి అయితే తీసుకుందామండి.
ఇట్లా అయితే మీరు చేసుకుని తినండి ఉప్మా, ఎంత బాగుంటుంది అనేది నాకు ఒక్కసారి అయితే మీరు కామెంట్ చేసి చెప్పండి. ఉప్మాలు అనేక రకాలు చేసుకోవచ్చు, కానీ ఎలా అందరూ తినే విధంగా అందరితో తినిపించాలి అంటే మాత్రం ఈ విధంగా అయితే ఉప్మాని అయితే మీరు ప్రిపేర్ చేసుకోవాల్సిందే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. చూసారు కదా ఎంత బాగుందో ఉప్మా. మీరు దేంట్లో అయినా చట్నీతో తినొచ్చు, షుగర్తో తినొచ్చు, కారపొడితో తినొచ్చు, దేంట్లో అయినా తినండి. థ్యాంక్ యూ.